కాకినాడ గాంధీనగర్ అశ్విని హాస్పిటల్ వద్ద అలయన్స్ క్లబ్ కాకినాడ, స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 106 గవర్నర్ వనం శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎంతగానో శ్రమించారని, 18వ శతాబ్దంలోనే జన్మించిన ఈయన వ్యాపారవేత్తగా ఉంటూ సత్య సోదక్ అనే సంస్థను స్థాపించి అంటరానితనాన్ని రూపుమాపడం, మహిళోద్ధారణ వంటి మహోన్నత కార్యక్రమాలు చేశారని అన్నారు. వనం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈరోజు జ్యోతిరావు పూలే వంటి మహోన్నత వ్యక్తి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆయన జీవితమంతా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని, ముఖ్యంగా మహిళలు విద్యావంతులైతే ఈ సమాజంలో గొప్ప గొప్ప మార్పులు వస్తాయని, వారి సతీమణి సావిత్రిబాయి పూలేను మంచి విద్యావేత్తను చేసి మహిళలకు స్కూల్ను ఏర్పరిచి వారికి విద్యను నేర్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎస్ కిరణ్ కుమార్, వనం ఉపేంద్రనాథ్, దొడ్డి వీరేంద్ర, కొత్త మెహర్ శ్రీరాములు, నాగమణి శ్యామల తదితరులు పాల్గొన్నారు. సత్య సోదక్ అనే సంస్థను స్థాపించి అంటరానితనం, అలాగే మహిళోద్ధారణ, ఇలా చాలా కార్యక్రమాలు, బిజినెస్ మ్యాన్గా ఉంటూ సోషల్ యాక్టివిస్ట్గా ఇలాగ అనేక రంగాలలో నిష్ణాతుడై ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకుని మహాత్మా అని ఏనాడో పిలిపించుకున్న మహోన్నత వ్యక్తి, అలాగే మన అంబేద్కర్ కానీ ఇటువంటి పెద్ద నాయకులందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడిచిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు గారే. అంచేత ఈరోజు ఆయన్ని మనందరూ స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇప్పుడు కూడా ఇంకా అంటరానితనం అక్కడక్కడ ఉంటూ ఉంది. అంటే నేను కొన్ని ఏరియాల్లో చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఇటువంటి వివక్షతని మనందరూ కూడా భారద్రోలి, మనమంతా ఒకటే, అందరూ సమానమే అనే భావనతో ప్రతి ఒక్కరూ కూడా కులమత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి మెలగాలని చెప్పేసి ప్రజలందరినీ మరీ కోరుతున్నాను. మరి అలాంటి మహనీయుడు జ్యోతిరావు పూలే గొప్ప ఆదర్శమూర్తి మహనీయుడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తులకే గురువుగా, ఆదర్శనీయంగా సమాజంలో కొనియాడబడుతున్నారు. మరి ఆయన ఆ రోజుల్లో, మరి 1827 జన్మించి ఆ రోజుల్లో మరి బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల వారిని మరి ఆయన విద్యాపరంగా కానీ ఎందరోని తీర్చిదిద్ది ఈరోజు ఈ స్థాయిలో సమాజంలో వారందరికీ గుర్తు పిలిచిన మహనీయుడు. మరి ఆ రోజుల్లో స్త్రీలు చదువుకోవడానికి కూడా చాలా దూరంగా ఉన్న టైంలో మరి ఆయన స్వతహాగా తన భార్యనే ఒక విద్యావేత్తగా తయారు చేసి వాళ్ళందరికీ కూడా స్కూల్ స్థాపించి విద్యను నేర్పించిన వంటి మహోన్నత వ్యక్తి. సమాజంలో దేనికైనా మరి ప్రతి ఒక్కరికి కూడా విద్య అవసరమని విద్య కోసమే ఎక్కువ కృషి చేసినటువంటి మహనీయుడిగా మనం కొనియాడుతాం. ఆయన సంఘ సంస్కర్త, అన్నింటిలో కూడా మరి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి కాబట్టి మరి జ్యోతిరావు పూలే గారిని ఈరోజు మనం స్మరించుకోవడం జరుగుతుంది.